మాకు చిన్న క్వశ్చన్ అడిగారు, బిఫాక్ కూడా వెళ్ళారు.
మాది ఎక్కడ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ చూడము అది మెయిన్ అంశం వచ్చింది అది లాక్సైటీ కాన్స్టిపేషన్ వేసుకున్న ట్యాబ్లెట్ అది దాని గురించి మనకి తెలిసి ఉండాలి మొత్తం మనం కుక్అప్ చేసుకోవాలి సో అట్లా వాళ్ళు ఓన్గా ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ లెవెల్స్ ఓవరాల్గా ఇప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్స్ కను ఒక శ్రీ చైతన్యంలో కాంపిటేటివ్ స్కూల్స్ తేడా ఉంటుంది తెలుసా వాళ్ళు ఇప్పుడు మీరు నైన్త్ చదివిస్తారు బుక్ చదివిస్తున్నారు నైన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళు నైన్త్లో ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అవుతున్నారు అంటే దేర్ అప్డేటింగ్ దే ఆర్ సో హెడ్ అంతేగాని ఎవరు కూడా కొత్తగా కనిపెట్టలేదు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ బుక్స్ కానీ అయ్యే బుక్స్ ఉండే కానీ అది ఇంప్రూవ్డ్ వర్షన్లో ఎక్కువ చదివిస్తారు సో ఓవరాల్గా ఇప్పుడు భారతీయ విద్యాభవన్ ఉంది అక్కడ నిండిన ఎక్స్ట్రా క్యారిక్యులర్ యాక్టివిటీస్ ఓవరాల్గా డిబేట్స్ దెన్ అదర్ జిమ్నాస్టిక్స్ అనో సమ్ యూనో అదర్ థింగ్ వచ్చింది సో దే ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ స్టడీస్ ఎలక్ట్రీషియన్ అయిన పెడతారా మీరు ఇంగ్లీష్లో పెడుతుంది మీ ఎలక్ట్రీషియన్ డిబేట్స్ స్పీచెస్ ఎవరో ఒక స్పీచ్ ఇవ్వగలరా మీ పిల్లలు ఇంకేం చేసినా చెప్పండి ఎవరైనా మరి చూపిస్తారా ఇండిపెండెన్స్ డే రోజు ప్రిపేర్ అయ్యాను చేసినట్టు కాకుండా ఓవరాల్గా కూడా ఒక డిబేట్ ఏదైనా ఉంటే సైన్స్ వాళ్ళకి ఇంప్రూవ్ చేయాలి నాలెడ్జ్ సో వాళ్ళు మేము చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం మేము మా లెవెల్ ఇంతే ఇక ఇంతే అట్లా కాదు వీళ్ళు ఎన్ని తీసుకెళ్ళి ఒక కాంపిటేటివ్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఈక్వల్ ఉండాలి నాలెడ్జ్ దట్స్ హౌ దట్స్ రీజన్ వీఆర్ గివింగ్ సో మెనీ ఫెసిలిటీస్ బట్ మీరందరూ కూడా బాగా కొంచెం యాక్టివ్ ఉండి దాని బ్రెయిన్స్ని ముందరకు కనుక్కొని వాళ్ళకి ఎక్కువసార్లు చెప్పండి అంతేగాని ఒకసారి చెప్పామా వెళ్ళిపోయామంటే కాదు ఓకే సో నెక్స్ట్ మీ నాన్ వేడి కింద ఏమొస్తుంది టెన్ కంపెనీస్ ఆ టెన్ కంపెనీస్లో ఏమేమి ఇంట్లోకి ఎంత ఇది బాత్రూమ్స్ బాత్రూమ్స్ వాయిస్ కన్స్ట్రక్షన్ స్లాబ్ అయిపోయింది గర్ల్స్ స్లాబ్ అయిపోయారు వస్తారా మీకు ఇప్పుడు సూపర్వైజింగ్ ఎవరు వస్తున్నారు సూపర్వైజింగ్ సరేమ్మా మీరు విలేజ్లో ఉన్న స్కూల్ ఓకే ఇక్కడ లీడర్స్ ఉంటారు అందరూ వీళ్ళందరూ కూడా ప్రతి లీడర్ వెంటనే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఏదైనా వచ్చినప్పుడు పిలిచి ఇలా వచ్చింది మీ స్కూల్కి ఏం చేద్దాం అవన్నీ మీరు సలహా సూచనలు తీసుకోండి అంతేగాని మాకు వచ్చింది కదా మేము ఏం చేసుకుంటాం అంటే ఎవ్రీబడి సైడ్ బాయ్స్ మీకు నేను చూసారు ఎప్పుడైనా.